ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాము. ఇప్పుడు దైవజనులు వర్తమానాన్ని అందించగలరు. పరిశుద్ధ దేవుని యొక్క నామమున, ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. ఆ కృపగల దేవుని దయవలన వేల్పురాలనైనా నన్ను ఆయన మహిమ సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించటకు కృపగల దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సంఘం కొరకు వేలాది వందనాలు. చేరి వచ్చినటువంటి దేవుని సంఘమా, మీ అందరికీ నా వందనాలు. హృదయమును సిద్ధపరచుకొని దేవుని వాక్యమును నిమగ్నంగా వినండి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన రక్షణ భాగ్యం మీకు కలుగుతుంది. మన్ను అయినది వెనుకాటి వల్లనే మంటిలో కలియున్, మంటిలో కలియున్ ఆత్మదాని దయచేసిన, ఆత్మదాని దయచేసిన దేవుని సన్నిధికి మరలా, దేవుని సన్నిధికి మరలా. వెళ్ళును యవనుడా, వెళ్ళును యవనుడా. దేవుని వాక్యం నుండి మనము ప్రసంగి రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకున్నాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. ఆ దినము నా ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసిరివారు కొద్దిమంది ఎవడి చేత పని చాలించుకుందురు. ఏలే అనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించు వారు వీధుల్లో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థమే. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ గ్రంథాన్ని రాసినటువంటి ఆయన గొప్ప జ్ఞాని. ఈయన దావీదు మహారాజు యొక్క కుమారుడు, సొలొమోన్ మహారాజు. ఈయన దేవుని నామం పేరిట గొప్ప మందిరమును కూడా కట్టించాడు. ఈయనకు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని కోరుకోమని అడిగితే ఈయన శత్రువుల యొక్క ప్రాణాన్ని కానీ ఐశ్వర్యాలను కానీ కోరుకోకుండా ఆయన నీ ప్రజలకు, నువ్వు నాకు అప్పగిచ్చావు కదా ఇశ్రాయేల్ ప్రజలు, ఈ ప్రజలకు న్యాయంగా పరిపాలించినట్టుగా నాకు దైవ జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి దేవుడిని అడుగుతాడు. దేవుడు అప్పుడు ఆయన యొక్క కోరికను మన్నించి నీవు శత్రువుల ప్రాణమునైనాను ఐశ్వర్యమునైనాను అడక్క, ఈ ప్రజలను పరిపాలించటకు దైవ జ్ఞానం కావాలని కోరావు కాబట్టి నీకు సమస్తం ఇస్తున్నానని చెప్పి దేవుడు ఆయనకు వరంగా ఇస్తాడు. కాబట్టి ఆయన రాజించినటువంటి ఈ వాక్యం ఏమంటుందంటే, వాక్యంలో ఏం చెప్తున్నాడంటే దుర్దినములు రాకముందే. దుర్దినములు అంటే చెడ్డ కాలాలు, చెడ్డ దినాలు. మనం ఇప్పుడు చెడ్డ దినాల్లోనే ఉన్నాం, 100కి 100 పాళ్ళు చెడ్డ దినాల్లోనే ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఈ సమాజంలో ఎలాగున్నారంటే, నీతిమంతులుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నారు. అన్నిటికీ తెగించి అన్ని వ్యవహారాలు మునిగి తేలుతున్న వాళ్ళు ఏమైనా పర్వాలేదని జీవిస్తూ ఉన్నారు. 2 రకాల ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఈ భయంకరమైనటువంటి లోకంలో నుంచి ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం నివసించవలసి వస్తుందే. తండ్రిని చంపే కొడుకులు, కొడుకులను చంపే తండ్రులు, తర్వాత ప్రియురాళ్ళ మీద యాసిడ్లు పోసేవాళ్ళు, భర్తలను చంపేవాళ్ళు, భార్యను చంపేవాళ్ళు, తాగుబోతులు భార్యలను చంపేస్తున్నారు, అది తాడలేక భార్యలు కూడా భర్తలను చంపే కాలం వచ్చేసింది. ఇలాంటి భయంకరమైన దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఏది ఏమైతే ఏమిలే మనం బాగానే ఉన్నాం అనుకోబాకండి. మన చుట్టూ బాగుంటేనే మనం బాగుంటాం, మన సమాజం బాగుంటేనే మన బిడ్డలు మనం క్షేమంగా ఉండగలం. కాబట్టి ఇక్కడ సొలొమోన్ మహారాజు, జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు ఏమంటున్నాడంటే,
ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే వీటి అందు మనకు సంతోషం లేదు. వాస్తవానికి వీటి అందు సంతోషమే లేదు. దేవుడు త్వరగా తీసుకుంటే బాగుందని కోరుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు దేవుని బిడ్డలు ఈ లోకంలో. ఎందుకంటే ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి, మన బిడ్డలను ఎలా పెంచుకోవాలి, ఎలా పోషించుకోవాలి అనే భయంతో బతుకుతున్నారు. కానీ నిజరక్షకుడైన దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రజలు ధైర్యంగా ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి దే ఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని సంవత్సరంలో చెప్పు, సంవత్సరం రాకముందే అను సంతోషం లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే. నువ్వు చెప్తున్నా అబ్బా ఏం మనుషులు, ఏం కాలము, ఎప్పుడు పోతామో ఏమో, ఏందో ఈ పరిస్థితులు, బతకాలంటే బాధగా ఉంది అని చాలామంది అన్యులు అనుకుంటున్నారు. వాళ్ళకి బ్రతుకు ఈడుస్తున్నారు. ఈ అప్పుల బాధ ఏందో, ఈ భయంకరమైన పరిస్థితులు ఏందో, ఈ ధరలు ఏంటో అని వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఈ బ్రతుకు లేకుండా చస్తే బాగుండని, కొంతమంది బలవన్మరణాలకు గురి అవుతున్నారు. అలాంటి ఆత్మహత్యలకు గురి కాకూడదు. అలాంటి ఆత్మహత్యలకు గురి చేసేది సాతాను. ఆ సమస్యను తీసుకొచ్చి పెట్టుద్ది, ఇంకా ఏం బతుకుతావులే ఇన్ని అప్పులతోటి, ఇంకా ఏం బతుకుతావులే నీ ప్రేమికుడు వేరే వాడైపోయాడు, ఇంకా ఏం బతుకుతావులే తాగుపోతాయి నీ భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయాడు, ఇంకా ఏం బతుకుతావులే బతికిన వరకు చాలులే చావు అని అంటుంది సాతాను గాడు. ఎప్పుడు చావు 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 అంటాడు. జీవం గల దేవుడు ఏమంటాడు, బ్రతుకు బ్రతుకు బ్రతుకు, నా కొరకు బ్రతుకమ్మా, నా వైపు చూడు, నేను నీ భర్తగా ఉంటాను, నిన్ను సృష్టించిన వాడే నీ భర్త అన్నాడు. నీ సృష్టించిన వాడు సృష్టికర్తే నీకు భర్త అన్నాడు. దుష్టుడైనటువంటి తాగుబోతైనటువంటి నిన్ను చంపే భర్త, నీకు భర్తగా లేకపోయినప్పటికీ నీకు సమస్త పరిస్థితుల్లో నిన్ను ఆదుకున్న సహాయకుడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ఏ విధమైన అధైర్యం పడవద్దు. మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకుని నిత్య నరకాగ్నికి గురి కావద్దు. ఈ విధంగా చనిపోయిన వాళ్ళు నిత్య నరకాగ్నికి పోతారు. అందుకే చెప్తున్నారు చూడండి, ఎప్పుడు చనిపోదామా, ఏమి బతుకు ఈడుస్తాము, ఏమి పరిస్థితులు, ఎలా జీవిద్దామని తడబడలాడుతున్నటువంటి ప్రజలారా, జీవం గల దేవుడు మీకు నిరీక్షణగా ఉన్నాడు. మీ గొప్ప దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఒక ఆయన ఉన్నాడని గుర్తించండి. అలా అదే చెప్తున్నారు చూడండి కంటిన్యూషన్లో, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకముందే, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చూసారా ఎంత పెద్ద విషయాలు ఉన్నాయో పైన. ఇవన్నిటిని మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంట, ఈ దుర్దినాలని, ఈ చెడ్డ దినాలని, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు అవి కూడా తమ వెలుగును కోల్పోయి అవి కూడా మింటి నుండి మంటికి రాలిపోతాయంట, ఈ భూమి బద్దలైపోతుందంట. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రాకముందే మనల్ని ఏం చేయమంటున్నాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకును. కాబట్టి బాల్యం అంటే ఏంటి, బాల్యం ఏ టైంను బాల్యం అంటారు, తల్లి గర్భము నుండి ఒక వ్యక్తి భూలోకమునకు వచ్చిన తర్వాత జన్మించిన తర్వాత 5 సంవత్సరాల లోపు ఉండేటువంటి టయాన్ని శైశవ దశ అంటారు, అంటే శిశు దశ. ఆ దశలో ఆ బిడ్డకి ఏం తెలియదు, ఏదో ఆడుతుంటాడు పాడుతుంటాడు అన్నీ చేస్తూ ఉంటాడు, కానీ ఆ బిడ్డకి మైండ్ మెచ్యూర్ కాదు, ఏం తెలియదు. 5 సంవత్సరాల నుండి దాదాపుగా 12 సంవత్సరాల వరకు బాల్య దశ అంటారు దాన్ని. ఆ బాల్య దశలో మనుషులు కానీ జంతువులు కానీ ఏడు తిప్పితే అడు తిరుగుతారు, అంటే ఏ విధంగా అయినా మనం వాళ్ళని మలుచుకోవచ్చు. అందుకనే బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనిస్తే 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు రాయడానికి భయం పిల్లలకి, వాళ్ళ పోడు తట్టుకోలేక వాళ్ళ గోళ తట్టుకోలేక వాళ్ళని తీసుకొని ఏదో కాన్వెంట్ చేర్పించేస్తున్నారు ప్రజెంట్ నవేరేస్ మోడర్న్ తల్లిదండ్రులు. పూర్వకాలంలో మాకు అట్టుండేది కాదు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిండిన తర్వాతే మేము పాఠశాలకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళని ఎందుకు వేస్తున్నారు, వాళ్ళ మీద ప్రేమ లేక కాదు, వాళ్ళ పోడు తట్టుకోలేక అడగపోతేనే ఏమైనా నేర్చుకుంటారని వాళ్ళని వేసేస్తున్నారు. పిల్లలు పుట్టినదాకా ఒక బాధ, పుట్టిన తర్వాత ఒక బాధ, వాళ్ళని పెంచలేక ఒక బాధ. ఆ విధంగా పాఠశాలకు వేస్తున్నారు, వేసిన తర్వాత బాల్య దశలో వాళ్ళు ఏవో నేర్చుకుంటున్నారు. అలాగే మనము దేవునిలో కూడా పెంచాలి. ఆ 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు లోపే వేసేస్తున్నారు, 5 సంవత్సరాల తర్వాత బాల్య దశ వచ్చేది. కానీ ఈ మధ్యలోనే వేసేస్తున్నారు తల్లిదండ్రులు, పాపం వాళ్ళకి సీరియల్స్ చూడటానికి ఆటంకంగా ఉంటున్నారనో, వాళ్ళని భరించలేక వాళ్ళ గోళను భరించలేక వేస్తున్నారు. ఆ దశలోనే, ఆ బాల్య దశలోనే నీ సృష్టికర్తను కూడా ఆ బిడ్డకు స్మరణ తేవాలి అంటున్నారు దేవుడు. నిన్ను సృష్టించిన దేవుడు, ఏ దేవుడైతే నీకు ఆ బిడ్డనిచ్చాడో, నిన్ను పుట్టించాడో తల్లిదండ్రులుగా,
ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి, దేవుణ్ణి ఆ బిడ్డకు నువ్వు పరిచయం చేయాలి. బాల్యదశ నుండి ఆ ముద్దు ముద్దు మాటలతోటి ఆ దేవుని స్తుతించటం నేర్పించాలి. నువ్వు కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఆ బిడ్డలను కూర్చోబెట్టుకొని ప్రార్థించటం నేర్పించాలి. అప్పుడు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. ఈ పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనేటువంటి ఒక అమ్మ, ఆమె తను తనకు బిడ్డలు లేనప్పుడు ఆ సవతి అయినటువంటి పెనిన్నాతోటి ఆమె ఎప్పుడు వాళ్ళిద్దరు తగాదేసుకుంటుండేవాళ్ళు. ఆమెను చూసి అసూయ పడుతుండేవాళ్ళు. అప్పుడు హన్నా దేవుని సరి ఏలి మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో, యెహోవా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. యెహోవా దేవా, నేను ఇంత అవమానానికి గురవుతున్నాను, నాకు ఒక మగబిడ్డను ఇవ్వండి, నేను ఆ బిడ్డను మీ సేవకి ఇస్తానని చెప్పి ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మొర ఆలకిచ్చాడు. ఆమె తన అవమానాన్ని, తన బాధని యెహోవా సన్నిధిలో కుమ్మరించింది. అప్పుడు దేవుడు ఆమె మొర ఆలకించి ఆమెకు ఒక మగబిడ్డని ఇస్తాడు. ఆమె ఏం చెప్తుందంటే, పాలు విడిచిన తర్వాతే నేను తీసుకొచ్చి ఆ బిడ్డని దేవుని సన్నిధిలో ఉంచుతానని చెప్పింది. అప్పుడు ఆమె 5 సంవత్సరాల తర్వాత, ఆ బిడ్డ ఆ రోజుల్లో 5 సంవత్సరాల తర్వాత పాలు విడిచేవాడు. పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి యెహోవా మందిరంలో, ఏలి ప్రవక్తగా ఉన్నటువంటి యెహోవా మందిరంలో తీసుకొచ్చి ఆ బిడ్డని అప్పగిస్తుంది. అప్పగించి అప్పటి నుంచి యెహోవా దేవుని సన్నిధిలో పరిచర్య చేయటాకు ఆ బిడ్డ ఉంటాడు. చూడండి, మనము 25 ఏళ్ళు వచ్చిన అబ్బా చిన్న పిల్లోడు, వాడెప్పుడు నిన్నటోడే కదా, నిన్నటోడే కదా అని అంటుంటాం. కానీ జీవం గల దేవుడు ఆ సమయాలతోటి యెహోవా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ ఏలి ప్రవక్త దగారితో మాట్లాడలేదు. ఆ పెద్దవాడైనా వృద్ధుడైనటువంటి ఏలి ప్రవక్తతో మాట్లాడలేదు. కానీ జరగబోయే విషయాలను గురించి ఈ యెహోవా దేవుడు ఈ సమయాలతో మాట్లాడుతున్నాడు. సమయాలకేమో అసలు యెహోవా దేవుని వాక్ అంటే ఏంటో తెలియదు. అప్పుడు అడుగుతున్నారు, సమయాలు 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 అని 3 సార్లు పిలిచినా కూడా ప్రతిరోజు ఆయన దర్శిస్తూ పిలుస్తున్నప్పుడు సమయాలకు అర్థం కాలేదు. ఏలి పిలుస్తున్నాడేమోనని చెప్పి ఏలి దగ్గరికి వచ్చి, చిత్తం నా ఏలినవాడా, నేను వచ్చినాను, ఏంటి చెప్పు అని అంటుంటాడు. 3వసారి ఏలికి అవగాహన అవుతుంది, యెహోవా దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడేమో ఈ సమయాలతోటి, ఈ 5 సంవత్సరాల వయసు కలిగిన సమయాలతోటి అని చెప్పి అప్పుడు ఏలి చెప్తాడు, చిత్తం ప్రభు నేనున్నాను చెప్పండి అని అనయ్యా నువ్వు. అప్పుడు యెహోవా దేవుడు నీకు విషయం తెలుపుతాడు అని చెప్పి చెప్పినప్పుడు దేవుడు ఆ సమయాలు నిద్రిస్తున్నప్పుడు మళ్ళీ యెహోవా దేవుడు సమయాలు 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 అని 3 సార్లు పిలిచినప్పుడు అప్పుడు దేవుడు చిత్తం ప్రభువా నేనున్నాను ఇక్కడ అని చెప్పి అని అంటాడు. చూడండి, ఆకాశ మహాకాశాల పటజాలని గొప్ప దేవుడు, ఈ భూమి ఆకాశం సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆ చిన్న బిడ్డ 5 సంవత్సరాల బిడ్డతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఆ ఏలి ప్రవక్తతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆయన కొడుకులతోటి మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఏ విషయం మాట్లాడాడు ఏలి? నువ్వేది మరుగు చేయక యెహోవా దేవుడు ఏం చెప్పాడో అది నాకు చెప్పాయా, లేకపోతే నీకు శాపం వస్తుందని ఆ బిడ్డతోటి అంటే ఆ బిడ్డ వివరిస్తాడు. ఆ ఏలి కుమారులు ఆ మందిరంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా చెడు ప్రవర్తన కలిగి ఉన్నారు, వాళ్ళ మీదకి శాపం ఎలా రాబోతుంది, ఆ విషయము ఆ చిన్న బిడ్డ అయినటువంటి సమయాలతోటి యెహోవా దేవుడు మాట్లాడాడు. చూడండి, ఎంత గొప్ప దేవుడు. అలాగే మన బిడ్డల్ని దేవుని మార్గంలో పెంచుకుంటే దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు, ఆ బిడ్డలను చక్కని మార్గంలో నడిపించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నా, వారు చిన్నపిల్లలే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంతకాలం ఉండనియాలే అని మనము ఆ డోరామాన్లకో ఆ టీవీలో ఏయో ప్రోగ్రాంలకు వాళ్ళని అప్పగిచ్చేస్తే అది లేకపోతే నేనేమి చేయను అన్న పరిస్థితులకు వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమ, మన బిడ్డలను మనం ఎలా పెంచుతున్నాం, బాల్య దశలోనే ఆ బిడ్డలను దేవుని వైపు మళ్ళిస్తున్నామా, లేక వాళ్ళు యవన దశ వచ్చిన దాకా అలాగే ఉండి వాళ్ళు మన మీద తిరగబడిన దాకా, మనం చెప్పిన మాట అస్సలు లెక్కలేని స్టేజ్కి వచ్చిన దాకా మనం వాళ్ళని ఏమి చేయకుండా, వాళ్ళని దేవుని మార్గంలో పెట్టకుండా ఉంటే రేపు వాళ్ళే మీకు శత్రువులు అవుతారు, వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. దేవుని వాక్యంలో నిన్న టీవీలో ఒక ప్రోగ్రాం చూస్తే, మామూలుగా ఒక క్రోకడైల్, అది మామూలుగా మాంసాహారి, ఫుల్గా మాంసం ఉందండి, దేవ జంతువుని కల్పించిన నీటిలో పోయేటప్పుడు ఏదో ఏ పెద్ద జంతువునైనా పట్టుకొని తినగలిగినటువంటి స్తోమత శక్తి, ఆ పళ్ళు దంత వరుసలు దానికి ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి అంట దాన్ని
మంచి ఆహారము అన్నము బెల్లంతో కలిపి పెట్టడం నేర్పించాడంట. చిన్నప్పటి నుంచి నేర్పించేటప్పటికి అది అసలు ఇంకా మాంసాహారమే తిందంట, శాకాహారమే తింటుందంట. అలాగే చిన్నప్పటి నుంచి ఆ విధంగా తయారు చేసేటప్పటికి ఆ క్రోకడైల్ ఆ విధంగా తయారైంది. అలాగే మన బిడ్డలని బాల్య దశ నుంచే ప్రభువులో పెంచాలి. తర్వాత ఇంకొక అతను టీవీలో కనిపించాలని చెప్పి రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు కదా, ఒక మేక అది శాకాహారి, దానికి రోజు అది ఈజ్ ఏ బచ్చర్ మ్యాన్, అతను మాంసం అమ్మేవాడు, అతను దానికి రోజు మాంసం అలవాటు చేసాడంట, రోజు ఒక ముక్క వేయటం. ఆ విధంగా అది వండి పెట్టింది మాంసాన్ని తినటం నేర్చుకుంది. ఆ విధంగా రోజు అది మాంసం తిని శాకాహారి మాంసాహారిగా మారిపోయింది. ఆ విధంగానే మరి వింత వింత విషయాలు జరపటానికి మనం మానవులు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి మనము మన బిడ్డలను ఎలా పెంచాలి, బాల్య దినములోనే వాళ్ళని దేవుని వైపు మళ్ళించాలి. మొక్కై వంగనిదే మానవ వంగున అనే ఒక సామెత ఉంది. అంటే మొక్కలో మనం అది వంకరగా ఉన్నా కూడా కరబెట్టి కట్టి చక్కగా నిలబెట్టగలం, కానీ అది మానవి పెద్ద లావుదైపోయినప్పుడు దాన్ని ఎలాగా మనము ఏ విధంగా కూడా మనము దాన్ని చక్కపరచలేము. సమయాల ప్రవక్త ఆ చిన్న వయసులోనే దేవుని యొక్క స్వరం విన్నాడు. ఆ విధంగా పెరిగి 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 యవనస్తుడయ్యాడు. యవన కాలంలో కూడా ఆయన గొప్ప ప్రవక్త. ఇస్రాయేల్ జనాంగానికి ఎన్నో విషయాలు, దేవుని దగ్గర జరిగే విషయాలన్నీ ప్రజలకు తెలపడానికి గొప్ప ప్రవక్తగా పనిచేశాడు. చూడండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో భయపడుతుంటారు మన పిల్లలను చూసి. దేవుని కాపుదాలు ఉంటే ఇంకా మనకే మన కాపుదాలు ఎందుకండి? మరి ఆమె తల్లి అయినప్పటికీ కూడా ఆ చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా ఆ బిడ్డను ఆడ వదిలేసేసి గమ్మునుంది. దేవుడే చూసుకున్నాడు ఆ బిడ్డను, గొప్ప ప్రవక్త చేసేసి ఆయన పరిశుద్ధుడుగా నీతిమంతుడిగా ఉండి పరలోక రాజ్య వారసుడైపోయాడు. అది బాల్య దినంలో ఆ విధంగా పెరిగి ఆయన గొప్ప ప్రవక్త అయిపోయాడు. అదేవిధంగా మోషే గారు కూడా 3 నెలలప్పుడు ఆమె ఆయన జమ్ముపేటలో వదిలివేయబడ్డప్పుడు ఆ ఫరో కుమార్తెకు దొరికినప్పుడు ఆయన కూడా తల్లి ద్వారా ఆయన హెబ్రియుడని చెప్పి తెలుసుకొని, ఆ హెబ్రియుల దేవుడెవరో తెలుసుకొని, మనకి ఎన్ని కిందకి కష్టాలు వచ్చినాయని తెలుసుకొని, అవన్నిటినీ సాల్వ్ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న గొప్ప సాధనంగా బాల్య దినం నుండే ఆ బిడ్డ దేవుని మార్గాల్లో ఉన్నాడు. తన అందాన్ని, తన జ్ఞానాన్ని, సకల సంపదలని, సకల విద్యా ప్రావీణ్యతను అంతటిని కూడా దేవునికి సమర్పించాడు. కాబట్టి దేవుని వాక్యంలో మరొక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనా దాని నుండి తొలగిపోడు. అలాగే ఈ సమయాలు గారి విషయంలోనూ, ఈ దావీదు మహారాజు గారి విషయంలోనూ, తర్వాత మోషే గారి విషయంలో అవి నెరవేరినాయి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, మనమే నేర్పాలి. ఒక బిడ్డ బాగుపడ్డాడన్నా చెడిపోయాడన్నా కారణం తల్లిదండ్రులే. ఎందువల్లంటే వాళ్ళకి చెప్పవలసిన రీతిలో చెప్పవలసిన విధంగా చెప్పలే. తల్లి గర్భం నుండి వాడు చెడిపోయినాడుగా రాడు కదా. వాడిని, ఆ బిడ్డని దేవుని మార్గంలో, చక్కని మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే కదా. ఏ బిడ్డైనా చెడిపోయాడైనా ఇంకేదైనా వ్యర్థమైన మార్గాల్లో తిరుగుతూ ఉన్నాడంటే దానికి కారణం కేవలం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు సరైన కాలంలో సరైన మార్గంలో ఆ బిడ్డని నడిపించలేదని అర్థం. ఇక బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పం, వాడు వృద్ధుడైన దాని నుండి తొలగిపోడంటే వీరి విషయాల్లో అది ఎంత చక్కగా నెరవేరిందో చూడండి. కొంతమంది ఉంటారు బాలుడు నేర్పించినా కూడా యవన దశలో తొలగిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి బిడ్డల్ని, యవన బిడ్డల్ని, బాల్య దశలో ఉన్న బిడ్డలు, 5 సంవత్సరాలు పైనబడిన వాళ్ళందరూ బాల్య దశలో ఉన్నట్టే, తర్వాత 13, 14, 15 ఇది టీనేజ్, ఈ టీనేజ్లో తర్వాత కానీ ముందు బాల్య దశలో 5 సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడిని సరే చక్కని మార్గంలో మంచి ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థన, ఉదయం లేవంగలోనే ప్రార్థన చేసుకోవటం, రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకోవటం, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవటం, ప్రతి విషయంలో ప్రార్థన నేర్పిస్తే ఆ బిడ్డ చక్కగా చక్కని మార్గంలో నడిచి దేవునికి యోగ్యుడైన బిడ్డగా, దేవునికి సాక్షిగా జీవిస్తాడు. చూడండి, ఇదంతా ఏమిన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. ఇదే మానవుడు చేయవలసిన పని. ఇదే దేవుని యొక్క కట్టడలను, ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ ఈ భూలోకంలో జీవించాలి.
గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. మనం చేయు మంచి కార్యం కానీ చెడ్డ కార్యం కానీ అవి తప్పకుండా తీర్పులోకి వస్తాయని ఇక్కడ మనం హెచ్చరించబడుతున్నాం ప్రియులారా. కాబట్టి మనకున్నటువంటి యవన బిడ్డలు లేక బాల్య దశలో ఉన్నటువంటి బిడ్డలు, ఇప్పుడు తల్లిదండ్రులు బాల్య దశలో ఉన్న బిడ్డల్ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాడు ఏ ఛానల్ చూడాలంటే వాళ్ళు వీళ్ళు కూడా అదే ఛానల్ చూడాల్సిందే, లేకపోతే వాడలి వెళ్ళిపోతాడు. అలాగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు. ఎందుకని తల్లిదండ్రులు బిడ్డలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ మాధ్యమాలను కంట్రోల్ చేసి మాధ్యమాలను ఈ టైంలో చూడాలి, ఒక గంట కంటే ఎక్కువ చూడకూడదు, అది కంటికి ఎంత ప్రమాదకరమైందని తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే, ఇప్పుడు పూర్వకాలంలో అంటే తల్లిదండ్రులకి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, అందరినీ ఒక దెబ్బ కొట్టైనా కూడా క్రమశిక్షణలో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు క్రమశిక్షణ లేదు పిల్లలకి, పిల్లలు ఇద్దరే పిల్లలు అవుతున్నారు, వాళ్ళని చాలా గోముగా పెంచుతున్నారు, చాలా గారాభంగా పెంచుతున్నారు. అందువలన వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు స్టార్టింగ్ నుంచే తల్లిదండ్రులు రిమోట్ కంట్రోల్లా గీళ్ళని కంట్రోల్ చేయటం మొదలుపెట్టారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అది చాలా తగదు, అది దేవుని చిత్తం కాదు. నీ బాల్య దినములందే ఎవరు నిన్ను సృష్టించారో, ఎవరు నీ కోసం ప్రాణం పెట్టారో, ఎవరు నిన్ను నీ కొరకు నిత్య రాజ్యం సిద్ధపరుస్తూ ఆ రాజ్య వారసులుగా అవటానికి నీకు మార్గం సరళం చేస్తున్నారో ఆ దేవుని నువ్వు స్మరణకు తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాకపోతే ఆ తప్పు నీదే అవుతుంది. రేపు వాళ్ళు నిత్య నరకానికి పోతే ఆ తప్పు నీదే అవుతుంది ప్రేమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇవి గమనించుకొని మీరు బాల్య దినముల ఎందే వారిని సృష్టికర్తను స్మరణకు తెచ్చి వారిని నిత్యరాజ్య వారసులుగా చేసే బాధ్యత. బాల్య దినంలో వచ్చేసేస్తే ఇంకా వాడు నువ్వు ఎంత తిప్పినా చెడు మార్గాలకు తిరగడు. అది కాకుండా యవన దశలో తిప్పాలని చూసావా, నీకే ప్రమా. అందుకని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లోపోయే బాల్యదశ, 12 సంవత్సరాలు లోపే బాల్యదశ. 5 సంవత్సరాల నుంచి మొదలుపెట్టు క్రమమైన మార్గంలో వాళ్ళు పెరగటానికి, వారికి ఉన్న టైంను క్రమమైన పద్ధతుల్లో యూస్ చేసుకోవటానికి మొదలు పెడితే అప్పటి నుంచి వాళ్ళు చక్కగా తయారవుతారు. ముందు సృష్టికర్త నువ్వు, ఈ ఫ్యాషన్స్ ఇవన్నీ రకరకాల విద్యలు నేర్పిస్తారు వాళ్ళకి. మన సాంప్రదాయం ఇది, మన పద్ధతులు ఇవి, మన అయ్యి మన ఇయ్యి అని చెప్పి చెప్తుంటారు. కానీ సృష్టికర్తను స్మరణకు తేరు. అందుకని ఇప్పుడు యువత ఏ విధంగా వర్షపడడానికి కారణం ఏంటంటే, మన భారతదేశంలో యువత కానీ ప్రపంచంలో యువత కానీ తల్లిదండ్రుల మాట వినకని సృష్టికర్తను మర్చిపోయినందువల్ల వాళ్ళు ఈ విధంగా రకరకాల వాటిల్లో ఎంజాయ్ చేస్తున్నారు. గంట, అరగంట, 10 నిమిషాలు ఉండే ఎంజాయ్మెంట్ కోసం వారి శరీరాలను, వాళ్ళ ఆత్మ ప్రాణ దేహాలను ఇచ్చే నరకానికి తీసుకెళ్ళుకుంటుంది. దేవుని ఎందు ఆనందించే టైం మనుషులకు దొరకట్లేదు, ఎవరికి ఏ స్టేజ్లో వాళ్ళకు కూడా. ఆయన భూలోకంను చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడే ఒకడు కూడా లేడు అంటున్నాడు. చూడండి, మరి ఒకరికొకరు క్యాన్సర్ వ్యాధిలాగా అంటుకొని పోతుంది, రకరకాల వ్యసనాలను కూరుకుపోవటం. ఒకడు తాగుబోతే వాడు 10 మందిని తాగుబోతాను తయారు చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒకడు నిజమైన క్రైస్తవుడు అయినప్పుడు 10 మందిని క్రైస్తవు దగ్గరకు నడిపించడానికి ఎవడు ప్రయత్నం చేయట్లేదు. అందువలన ఇప్పుడు పాపులు 90% అయిపోయారు, నీతి మంతులు 10% అయిపోయారు. ఇదా కంటిన్యూ అయితే 10%ని కూడా వాళ్ళు మార్చేసేస్తారు. కాబట్టి దేవుని సంగమా మేల్కొనండి. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబ సభ్యులు మొత్తము దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. అది ఉంటే అదే మీకు బలిపీఠం, దేవుని బలిపీఠం. ఆ బలిపీఠం ఉంటే సాతాను గాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన లేకుండా ఉంటావో అప్పుడు సాతానుడు మిమ్మల్ని శోధిస్తాడు, ఏదో ఒక రూపంలో మీకు ఉపద్రవం తీసుకొస్తాడు, ఒక రోజుని ఏదో విధంగా మీకు నష్టకరంగా చేస్తాడు. అదే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆ రోజంతా మనకు ఆశీర్వాదకరంగా ఆ కృపగల తండ్రి ఆయన దూతలను పెట్టి మనల్ని కావాలి ఉంటాడు. కాబట్టి మీ బిడ్డల్ని, మీ బాల్య దశలో ఉన్నటువంటి బిడ్డల్ని, సమయాలు తల్లి హన్న ఎంత మంచి తల్లిగా పేరు పొందింది. ఆమె ఒకప్పుడు బిడ్డలు లేనిదిగా దానికి ఎంత అంగలార్చింది. యెహోవా దేవుడు ఆమెకు బిడ్డను కనికరించిస్తే ఎంత చక్కని నిర్ణయం తీసుకుందో చూడండి ఆ తల్లి. మరి ఆ తల్లిలాగా, హన్నాలాగా మీ బిడ్డలను దేవుడికి సమర్పించి ఆయన సేవలో ఆ బిడ్డలు వర్ధిల్లున్నట్టుగా చేసి గొప్ప ప్రవక్తలు ఉన్నట్టుగా, ఈ మా భయంకరమైనటువంటి లోకమునకు మార్గ దిశానిర్దేశం చేసే ప్రవక్తలుగా, దేవుని బిడ్డలుగా ఉన్నట్టుగా మీరు రూపొందిస్తారని కోరుకుంటూ ఇస్తున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రేమగల ప్రేమైన పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా దయ ద్వారా అల్పురాలను దీనిదాలంటే నన్ను కనికరించి కటాక్షించి నీ పరిశుద్ధమైన ఘనమైన వాక్యాన్ని తండ్రి చెప్పుటకు తండ్రి నోటి బూరగా నన్ను వాడుకుంటున్నందుకు మీకు కోటానుకోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
తండ్రి, మీ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి వినగల చెవి, గ్రహింపగల హృదయం దయచేసి ఇంతవరకు ఆ బిడ్డలు ఎంతో శ్రద్ధాశక్తులతో విన్నందుకు స్తోత్రమయ్యా. ఆ బిడ్డలను కనికరించండి, కటాక్షించండి. వారికి ఉన్నటువంటి బాల్య దశలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి నీ మార్గంలో పెంచుటకు మీ కృప అనుగ్రహించండి. అదేవిధంగా ఇకను బాల్య దశ తప్పించుకొని ఎలా యవన దశకు వచ్చినటువంటి వారు, ఆంటీలు, అంకుళ్ళు, తన్ని ముసలివారు ప్రతి ఒక్కళ్ళు క్రమపచ్చబట్టకు మీ కృప అనుగ్రహించండి. దేవుడు, బాల్య దశలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటే వృద్ధాప్యంలో కూడా నిన్ను స్మరించుకోకుండా ఇంకా వ్యసనాలకు బానిసలై ఉన్నటువంటి ప్రజలను మీ పాసన్నిలో పెడుతున్నాను తండ్రి. వాడన్నిటిని విడిపించి తండ్రి వారిని వైపు ఆకర్షించుకోండి నాయన. సహాయం చేయండి, నీవే నిజరక్షకుడు అని తెలుసుకొని నీ రక్షణ మార్గంలో వాళ్ళు పయనిస్తూ అనేకులను నీ మార్గంలోకి నడిపించడానికి మీ కృప అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను తండ్రి. గొప్ప దేవా, నా రాజా, నా దేవా, మీ గాయ మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుంది. అనేకమైన బిడ్డలు తండ్రి, సమస్త ప్రపంచమైనటువంటి బిడ్డలు ఎవరెవరు ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్నారో చూడని వారు అందరికీ కూడా తండ్రి స్వస్థత దయచేయండి తండ్రి. దేహాలతో దేవుని స్తుతించే భాగ్యం దయచేయండి. దేహాలకు రోగము తండ్రి ఏ పరిస్థితుల వలన, ఏ పాపాల వలన వచ్చినాయో ఆ పాపాల నుంచి విముక్తి కలిగించి సంపూర్ణ స్వస్థత దయచేయండి. నేను ఆ మహిమార్థం ఆ బిడ్డలు ఈ లోకంలో జీవించట కృప దయచేయ్యా. సహాయం చేయండి, అనేకులని ఆత్మను రక్షించే సాధనాలుగా వాడుకోండి తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ గాడ్ ఫాలోయర్స్ టీం వారిని తండ్రి, ఆనందపాల్ గారిని, ఆయన టీంను మీరు ఆశీర్వదించండి నాయన తండ్రి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి బిడ్డని ఆత్మ ప్రాణ దేహాలతో స్తుతించే బిడ్డగా చేసుకోండి నాయన. కోటి నాయన కుటుంబాన్ని మీరే మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. భార్య బిడ్డలను ఆశీర్వదించండి నాయన. బిడ్డలను నాయన నీ భయభక్తిలో పెంచటకు మీ కృప అనుగ్రహించండి. బాల్య దినంలోందే నిన్ను స్తుతిస్తే బిడ్డలుగా చేసుకుంటకు మీ కృప అనుగ్రహించండి నాయన. సమయం కృపాకాలంలో ఉంటున్నాం నాయన. ఉగ్రత కాలం రాకముందే తండ్రి మేము నిన్ను తెలుసుకుంటే కృప దయచేస్తారని నమ్ముతున్నాను తండ్రి. అదేవిధంగా టీంని అంతటిని ఆశీర్వదించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ గొప్ప శ్రేష్టమైన, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఆనంద పాల్ గారు అని టీము వారు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు వారికి స్తుతులు చెల్లిస్తున్నాను. వారి చేర్చిన పరిచయను నానాటికి అభివృద్ధి పరచండి ఆయన. 30 అంతలుగా 100 అంతలుగా వద్దులా చేయండి ఆయన. అనేకులు ఈ టీంలో చేరి నాయన నీ రాజ్య సువార్తను నాయన తను నిస్వార్థంగా తండ్రి ప్రకటించడం కృప దయచేయండి. నిస్వార్థంగా తండ్రి గొప్ప దేవ ఇరాడు తండ్రి ఎంతోమంది సేవ చేస్తున్నారు కానీ స్వస్థతల కొరకు, తమ సౌఖ్యాల కొరకు చేస్తున్నారయ్యా తండ్రి. అది ఎంత బుద్ధిహీనత మీరు చెప్తున్నారు, ఎంత భ్రష్ట జీవితమో మీరు చెప్తున్నారు నాయన. స్వస్థతలు నిన్ను నమ్ముకొని రక్షణ పొందితే స్వస్థత మీరు ఇచ్చే దేవుడు, వాడుకునే దేవుడు అయి ఉంటున్నావయ్యా. గొప్ప దేవ సహాయం చేయండి. నన్ను కూడా ఆ విధంగా నిలబెట్టారు. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యం కొరకు, రక్షణ ఆనందం కొరకు స్తోత్రం. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా నిన్ను కలిగి ఆనందించే కృప దయచేసినందుకు స్తోత్రం. నా రాజా, నా దేవ, నా కుటుంబం, నా కుటుంబంలో అన్నదమ్ములు, అక్కజల్లు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ రక్షణ పొందుట కృప దయచేయండి. ప్రతి హృదయాన్ని కదిలించండి. సమస్త ప్రపంచంలో తండ్రి ప్రతి ఒక్క గుండెను కదిలించండి తండ్రి. రక్షణ భాగ్యంలోకి, రక్షణ మార్గంలోకి నడిపిస్తారని నమ్ము. ఈ కొద్ది మనం చెప్పినట్టు రాస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ పరిశుద్ధ దేవుని నామమున వందనాలు. ఇప్పటి వరకు మీరు వాక్యం విని ఉన్నారు కదా. నేను ఈ గాడ్ ఫాలోయర్స్ ప్రోగ్రామ్ యజమానైనటువంటి ఆనందపాల్ గారి సహకారంతో ఈ ప్రోగ్రాంలో నేను పాలు పొందుతున్నాను. అలాగే మీరు కూడా దేవుని రక్షణ సువార్తను ప్రకటించదలుచుకుంటే ఆయన సువార్తకు అందరూ మనం ప్రజ్వలించే జ్వాలలాగా రగలాలి. అప్పుడే మనం దేవుని యొక్క కార్యాల్లో ఉండగలుగుతాం. కాబట్టి ఈ సువార్త ప్రకటనలో, ఆయన సువార్తను ప్రకటించే విధానంలో మీ సహాయ సహకారాలు అందించండి. ఇంకా ఎవరైనా మీ ఆయన ఈ రక్షణ సువార్తను ప్రకటించుటకు ఇష్టం గలవారైతే మీరు మీ అడ్రస్లో ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. దీనివలన మనం ఎంతో ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం గమనిస్తే స్వస్థతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వస్థత కాదు ప్రియులారా, అది సాతాను యొక్క పన్నాగం. స్వస్థత అని అంటున్నారు కానీ అసలు రక్షణ ఆయన ఎందుకు శిలువ మరణం పొందాడు? ఆ శాపగ్రస్తమైనటువంటి శిలువను ఎందుకు పొందవలసి వచ్చింది? ఆయన వీపు నాకటి తాళవలు ఎందుకు దున్నబడవలసి వచ్చింది? ఆ తలలో ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టుకోవలసి వచ్చింది? ఇవన్నీ కూడా ఆ రక్షణ ప్రణాళికలో భాగమే. కాబట్టి ఆయన మనకు రక్షణ సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఆ రక్షణను బోధించుటకు మనమందరం కూడా ఏకం కావాలి. ఆయన రక్షణ సువార్తను ప్రకటించారు. ఆయనని ఎప్పుడైతే మనం సొంత రక్షణగా స్వీకరిస్తాం, మన దేహంలో ఉన్నటువంటి జబ్బులన్నీ పట్టా పంచలైపోతాయి. ఆయనే మనకు స్వస్థత ఇస్తాడు. ఈ లోకంలో బతికే 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కోసం కాదు. ఆ విధంగా మనం వేసాయి నమ్ముకుంటే అది భ్రష్ట జీవితమే. యుగ యుగాలు ఆయనతో జీవించే ఈ రక్షణ మార్గంలోకి అందరూ రావాలని కోరుకుంటూ ఈ రక్షణ సువార్తను ప్రకటించడానికి ఈ గాడ్ ఫాలోయర్స్ని మీరు బలపరచాలని, సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను.
నేను కూడా ఈ ప్రోగ్రాం ద్వారా ఈ టీంలో చేరి దేవుని పరిచర్యలో పాల్గొంటాకు దేవుడు కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు, టీం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.